పచ్చటి గడ్డి పిరకలారా అలా గాలికి రెప్పరెప్పలాడుతుందంటే నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకో, గాడ్ క్రియేషన్. నీ పెరట్లో మొడుస్తున్న గడ్డి నీకు లెక్కలేకపోవచ్చు, గుర్తుపెట్టుకో. నీ గోడ మీద మొలుస్తున్న గడ్డి నీకు లెక్కలేకపోవచ్చు. నీ కళ్ళ ముందు నువ్వు తొక్కుపోతున్న గడ్డి నీకు లెక్కలేకపోవచ్చు. దేవుడు అన్నాడు, నీ పెరట్లోనే కాదు, నీ గోడ మీద కాదు, పర్వతాల మీద కూడా గడ్డిని మొలిపించేవాణ్ణి నేనే అన్నాడు. గడ్డి ఎందుకు మొలవాలంటే గుర్తుపెట్టుకోండి, ఆ గడ్డి ఉంటే జీవి మనుగడ ఉంటుంది, ఆక్సిజన్ దానికి ఒక స్వచ్ఛమైన ఆ వాయువు రావాలి అంటే ఈ పచ్చదనం ఈ ప్రకృతిలో అలా లేస్తూ ఉండాలి. మీరు ఇంకా పట్టించుకుంటారు లేదో, మీరు గడ్డి పువ్వుల్ని ఈసారి చూడండి. గడ్డి పువ్వుల్ని యేసుక్రీస్తు వారి ఎగ్జాంపుల్లో చెప్పాడు. ఆయన ఏమని చెప్తాడు తెలుసా, అవి వడకవు అంటాడు. వడకవు అంటే వనకవని కాదు, వడకవు అంటే వాడికి భాష ఏంటో చెప్పనా, అవి బట్టలు వేసుకోవు, బట్టలు చేసుకోవు. అవి ఏం చేస్తాయి అంటే, మీరు ఎప్పుడైనా గడ్డి పూలు ఇలా చిన్న చిన్న వీటిని చూడండి, ఎవరో కట్ చేసినట్టు, ఎవరో డిజైన్ చేసినట్టు, ఎవరో దానికి అలా రాగినట్టు, ఆ నాభిని కానీ లేదా దాని యొక్క కాండము కానీ దాని యొక్క ఆకు శైలి కానీ, దాన్ని చూస్తున్నప్పుడు ఆ పువ్వును చూడండి, మధ్యలో ఒక రెడ్ ఉంటుంది, మళ్ళీ ఎల్లో ఉంటుంది, పైన వైట్ ఉంటుంది, ఈ రకాలన్నీ చూస్తున్నప్పుడు మళ్ళీ ఈ పచ్చటి ఆకారం నుంచి ఈ రెడ్డి సెల వచ్చిందబ్బా అంటే అప్పుడు నీ నోటి అంటే వస్తుంది, ప్రైజ్ ది లార్డ్. ఏంటి వండర్స్ అని నా కళ్ళ ముందే జరుగుతున్నాయంటే, నువ్వు పట్టించుకో, ఇవన్నీ చేస్తున్నది నేనే అంటున్నాడు. నీ గడ్డ అంటే లెక్కకూడదు, వర్షం అంటే లెక్కకూడదు, తలెత్తి చూస్తే నక్షత్రాలు ఏం జరుగుతుందో నీకు లెక్క ఉండదు, అసలు నువ్వేమి పట్టించుకో. కానీ వీటన్నిటినీ పట్టించుకునే నేను ఉన్నా. మతాల అన్వేషణలు వచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, దేవుడు ప్రకృతిని కీచుదిలేశాడు అన్నారు. నో, ఎవ్రీడే ఆయన కొనకడు నిద్రపోడు, ఆయన సిస్టమ్ అలా జరిగిస్తూనే ఉంటాడు. ఇప్పటికీ ఆయన వర్క్లో ఉన్నాడు. మనం బతుకుండాలంటే ఆయన ఎప్పుడు మేలుకొనే ఉంటాడు. ఆ శక్తి కలిగిన వాడు ఎప్పుడు పనిచేస్తూనే ఉన్నాడు, పనిచేస్తూనే ఉన్నాడు. ఇదిగో మన కళ్ళ ముందు మొలుస్తున్న వీటిని చూడండి, కరెక్ట్గా మీరు ఆ పూలను కొలవండి, స్కేల్ పెట్టి కొలవండి, ఇంచు అసలు మీకు ఎక్కడ చిన్న చిన్న తేడాలు కూడా రావు మీకు. మీరు కరెక్ట్గా కొలుసుకోండి ఎప్పుడన్నా పువ్వుల్ని, ఆకును కొలవండి, ఎవరో కట్ చేసినట్టే చక్కగా. ఈ డిజైన్ అంతా ఎవరిదయ్యా అంటే దేవుడు అంటాడు, నేనే చేశాను. ఎందుకు చేసేవంటే ఆ అందాన్ని చూసి నా సౌందర్యాన్ని పొగుడుతావని, నా సుగుణాలు నీకు అర్థమవుతాయని, నా టేస్ట్ ఏంటో నీకు తెలుస్తుందని, ఇదంతా నీ కొరకే చేశాను నీకు అర్థమవుద్దని నేనే చేస్తున్నాను.